ఇది తాటికాయలు అమెజాన్ తాటికాయలు ఎలాగున్నాయి చూడండి మళ్ళా కాదు బాలాజీ కోక్ బాలాజీ కోక్ అంటే వెంకటేశ్వర స్వామి కబరంలో ఎనివే బ్రెజిల్ వస్తే మర్చిపోకండి తకాకా తకాకి తకాకి మర్చిపోకండి ఓకే సో మీరు చూసుకుంటే ఇది టుకుమా అంటారండి టుకుమా అనేసి చాలా చాలా బాగుంటుంది వెజిటేబుల్స్ కింద ఇలా పీల్చేసి అంటే అనమాట ఇది ఇది ఇందులోనే కబర ఇందులో నుంచి వస్తాయి కదా ఇవో ఇవి మనం అమెజాన్ అడవిలో మీరు చూసారు కదా ఇదే ఈ నట్టులో నుంచి ఇవి వస్తాయి అనమాట కరెక్ట్గా కట్ చేసుకుంటున్నారు ఇదో ఇంకోటి ఇంకోటి అమృతం ఇంకా ఎలా ఉందో చెప్తాను అబ్బా వినాయక చవితిలో మనం ఆర్డర్ చేసుకుంటాం కదా కానీ అరకి అనే చేప ఈ చేప ఇదంటే రుచికరం ఇప్పుడు మనకి పులసెలగ మనకి పులసెలగ అమెజాన్లో అరకి చేప చాలా రుచి చాలా కాస్ట్ ఎక్కువ తర్వాత సగ్గుబియ్యం 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 లాగా ఉంటాయి కానీ సగ్గుబియ్యం కాదు ఏమో తెలియదు నాకు రియల్లీ గుడ్ బట్ ఇట్స్ ఓకే మీరు ట్రై చేయండి పన్నీరు ఇవి ఉన్నాయి కదా శనక్కాయలు పాలు పంచదార వేసి ఒకసారి అండి ఉప్ప వాసు అని సో ఇది ఎలా ఉందో చెప్తాను అసలు ఇలా ఉంది జల్లీ జల్లీలాగా ఏంటో చూసి చెప్తాం చాలా ఉన్నాయన్నమాట తాండ్రలాగా ఉన్నది స్మెల్ కూడా అలాగే ఉంది ఆకులు వేసి పెట్టారు నమస్తే ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈ రుచిరాజు ప్రపంచ యాత్రికుడు ఈ భూమండలం మీద ఉన్న 197 దేశాల రుచుల్ని మీకు చూపించాలని నిర్ణయించుకున్నారు అందులో భాగంగా ప్రతి దేశం తిరుగుతూ ఆ దేశం యొక్క ప్రజలు ఏం తింటున్నారు సాంప్రదాయకమైన రుచులు ఏంటి స్ట్రీట్ ఫుడ్ ఏంటి అని చెప్పి ఆ దేశంలో ఉన్న వాళ్ళు తింటున్న స్పెషల్ ఫుడ్స్ని ఒక వీడియోగా చేసి మీకైతే అందించడం జరుగుతుంది ఇందులో భాగంగా ప్రతి దేశంలో ఉన్న వీడియోల్ని నా ప్లేలిస్ట్లో ఇస్తున్నాను అదేవిధంగా భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు తిరిగి ఆ దేశం ఆ రాష్ట్రాల ఫుడ్ని కూడా మీకైతే ఇవ్వడం జరుగుతుంది ప్లేలిస్ట్లో ఉన్న వీడియోలు ఈ వీడియో తర్వాత చూసి ఎంజాయ్ చేయండి ఫస్ట్ అయితే ఒక లైక్ అయితే కొట్టండి బ్రెజిల్ రుచుల్లో భాగంగా వాట్ ఇస్ దిస్ స్ట్రీట్ ఫుడ్ స్ట్రీట్ అండ్ డిజర్ట్ ఓకే వాట్ ఇస్ దిస్ బాలాజీ కోక్ బాలాజీ కోక్ అంటే వెంకటేశ్వర స్వామి కబరంలో బాగున్నాయి బాలాజీ ఇస్ ఇన్ ఇండియా గాడ్ నేమ్ ఓకే బాలాజీ కోక్ అంటండి కొబ్బరి ఉండి అంటే వెంకటేశ్వర స్వామి కొబ్బరి ఉండి చెప్పాను బాలాజీ ఇక్కడ ఫేమస్ అనేసి ఇంకా చాలా ఉన్నాయి చాలా బాగుందండి కోకోనట్ మంచి ఫ్లేవర్ ఉంది అంటే కోకోనట్ ఫ్లేవర్ లేదు కానీ ఒక వెరైటీ ఫ్లేవర్ ఉంది చాలా బాగుంది పింజింగ్ పింజింగా పింజింగ్ వాట్ ఇస్ దిస్ ఓకే ఓకే ఐ విల్ ట్రై ఐ విల్ బాగుంది ఎవ్రీథింగ్ దే మేడ్ విత్ కోకోనట్ స్వీట్ స్టాల్ మిఠాయి దుకాణం ఇది అంత రోడ్డు మీద మిఠాయి దుకాణం టుకుమా అంటారండి టుకుమా అనేసి చాలా చాలా బాగుంటుంది వెజిటేబుల్స్ కింద ఇలా పీల్చేసి అద్భుతం ఎలా ఉంటుందంటే ఏదో మనం భలే ఉంటుందండి కొబ్బరికాయ తాటిపండు అన్నీ కలిపిస్తూ తిన్నట్లు ఉంటుంది నాకు చాలా ఇష్టం ఉంది చాలా చాలా బాగుంటుంది ఒక స్పెషల్ స్వీట్ దగ్గరికి వచ్చింది వాట్ ఇస్ దిస్ ఇట్స్ వెరీ గుడ్ కేక్ రోలింగ్ కేక్ లైక్ వెరీ స్ట్రాంగ్ నో నో ఇట్స్ స్వీట్
చాలా కలర్స్ ఉన్నాయి కేకులు, చాక్లెట్ మొత్తం రకరకాల ఉన్నాయి, వెరైటీ అనమాట స్పెషల్. అదే అండి మెంగావట, మెంగావు మెంగమని అంటున్నారు. బనానా ఒకటి ఉంది, ఇది ఒకటి ఉంది. అబ్బా వినాయక చవితిలో మనం ఆరతి చేసుకుంటాం కదా, అయ్యప్ప స్వామి మాలకి వేసేటప్పుడు పెడతాడు కదా, అలా ఉంది వినాయక చవితి ఆరతిలా ఉంది, చాలా బాగుంది. ఇంకోటి కూడా అడుగుదాం అది ఏంటో ఎలా ఉంటుందో. వేరు వేరు సూపులు అనమాట ఈ చిన్న బౌల్ పెద్ద బౌల్ ఉంది. నాకు చిన్న బౌల్ చాలా అన్నాను, చిన్న బౌల్ చాలా ఉన్నాను. తొప్పికి బొంబా బొంబా బొమ్మా అది ఏదో సూప్ మైదాపిన ముద్దలాగా ఉంది. జంబు అంటే తోటకూర అనుకుంటా, జంబు అంటే అది జంబు 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 తోటకూర, తోటకూర ఆకుల్లాగా ఉన్నాయి జంబు. కామరాన్ రొయ్యలు చాలు, రొయ్యలు ఓకే చాలు చాలు చాలు. తకాక గ్రాసెస్ ఓబ్రిగాడు, తకాక రెడీ అయిపోయింది. సో మీరు చూడొచ్చు తకాక ఎలా ఉందో చూసి చెప్తాను. ఓకే తకాక ఎలా ఉందో ఎలా ఉందంటే సాంబారు ఆకుకూర తిన్నట్టు సాంబార్లాగే ఉందిలేండి, ఎక్కువేం లేదు. రొయ్యలు బాగుంది, పొలాలతో తినడం బాగుంది. ఎలా తినడం మరి రొయ్యలను ఎలా తినాలో అర్థం అవ్వట్లేదు, ఎలా తినాలి. అబ్బా రొయ్యలు పొల్లగున్నా బా బాగుంది. ఎనివే బ్రెజిల్ వస్తే మర్చిపోకండి, తకాక తకాకి తకాకి మర్చిపోకండి. ఓకే మేడం మెలిసా, వేర్ వి ఆర్ ఇన్ అమెజాన్ ట్రిపికల్ ఫుడ్. సో వాట్ ఈస్ ద ఫుడ్ ఇట్ ఈస్? దిస్ ఇస్ టపియోకా ఇన్సైడ్. ఓకే టిపికల్ అమెజాన్ ఫుడ్. యా సో చూద్దాం అండి ఈ టపియోకా ఎలాగుందో. అట్టు ఇచ్చారు అట్టు, ఈ బియ్యం పిండి అట్టులాగా ఉంది, బియ్యం పిండి అట్టు, అట్టు పండు, ఫ్రూట్ బాగుంది. సజ్జలట్టు ఉంటుంది కదా సజ్జలట్టు, మీకు తెలుసు కదా సాగుతుంది అలాగ ఉంది, సజ్జట్లాగా ఉంది బాగుంది. యాక్చువల్గా ఈ ఫుడ్ గురించి చూసుకుంటే ఇందులో సంపంగి రేకుల్లాగా ఉన్న, దీన్ని టకోమా అంటారు. ఇది ఎలా ఉందంటే అసలు అది వేరే, అసలు నేను ఇంతకుముందు ఇలాంటిది నేను తినలేదు. సో అట్టుపండు ఈ అట్టు ఈ టకోమా ఈ మూడు పట్టుకొని మనం తింటుంటే Melissa, what is this setup? It's a typical food from Amazon. Amazon, yeah. Right? You have different stays, so every stay they have typical food. Okay, good. Chapa. సో బ్రెజిల్లోని 26 రాష్ట్రాలు ఉన్నాయి. సో ప్రతి రాష్ట్రానికి ఒక్కొక్క, మనకి ఎలాగా అస్సాంలో త్రిపురలో పాండిచ్చేరిలో వెరైటీ ఫుడ్లు ఉంటాయి, వీళ్ళకి ఎలాగే ఉంటాయి. సో ఈ అమెజాన్ అనేది పెద్ద రాష్ట్రం అన్నింటిలో, అమెజాన్ అడవులు. సో ఈ అమెజాన్లో దొరికే ఫుడ్ మామూలుగా దొరకదు, చేప లోకల్ పెద్ద చేప చాలా ట్రెడిషన్ అనమాట. ఇది ట్రెడిషనల్ ఫుడ్ దీనికి. సో ఇది మనం వేసుకోవాలి. తర్వాత ఈ రైస్, ఈ రైస్ ఇందులో వేసుకోవాలి. ఓకే అండ్ తర్వాత ఇచ్చిన ఈ సాస్ కూర, ఇది కూర వేసుకోవాలి. ఓకే ఇప్పుడు చిన్నది ఇది మసాలా కూర ఉంది, లిటిల్ బిట్ ఇది కొంచెం ఇది వేసుకొని తింటే ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే తినేస్తున్నావా? డెలిషియస్, చాలా బాగుంది. ఉప్పు కారం తక్కువ ఉంది, చాలా బాగుంది. అంటే బ్రెజిల్లోనే ఫేమస్ అండి అసై అని చూస్తున్నాడు కదా, ఇలా ఉంటుంది ఈ చెట్టు. ఈ చెట్టు యొక్క అంటే చూడడానికి కొబ్బరి చెట్టులాగా ఉంటాయి, గింజలు నేరటి పళ్ళగా ఉంటాయి, చాలా ఫేమస్ అనమాట అసై. ఇది ఇలా తినకూడదు, చాలా చేదుగా నేరటి పండులా జ్యూస్లా ఉంటుంది. కానీ ఇందులోనే మనం ఈ మొక్కజొన్న మొక్కజొన్న గుంపులు, ఓకే తర్వాత కొన్ని పంచదార,
తర్వాత సగ్గు బియ్యం, సగ్గు బియ్యం సగ్గు బియ్యం లాగా ఉంటాయి కానీ సగ్గు బియ్యం కాదు, ఇది ఏమో తెలియదు నాకు. అదిగా ఇది వేసుకొని కలుపుకొని చాలా బాగుంటుంది. ఇక్కడ మొత్తం బ్రెజిల్ అంతా ఇదే తింటారు. కాకపోతే ఈ అమెజాన్ దగ్గర మనకు ఒరిజినల్ న్యాచురల్ దొరుకుతుంది, మిగతా సిటీలోని సావు పావులు అటు సైడ్ అంతా ఇక్కడ నుంచి వెళ్తుంది కాబట్టి కొంచెం బాగోదు. ఇక్కడ నేను ఆ మొక్కజొన్నలు ఆ సొగ్గు బియ్యం ఆ పంచదారతో చాలా చాలా టేస్ట్గా ఉంది. సో ఈ బ్రెజిల్ అమెజాన్లో రుచుల్లో భాగంగా మంజియోకా అని చెప్పి అడవుల్లో అమ్ముతారండి. ఇది బాయ్స్ ఫుడ్ అని కూడా అంటారు. ఎలా అసలు ఎలా ఉందో ఏంటో చూసి చెప్తాం. చాలా ఉన్నాయన్నమాట, తాండ్రలాగా ఉన్నది, స్మెల్ కూడా అలాగే ఉంది. ఆకులు వేసి పెట్టారు. బాగుంది, అంత స్వీట్ ఏం లేదు కానీ ఓకే, నాట్ బ్యాడ్. బ్రెజిల్ మొత్తం అమెజాన్లో ఫేమస్. ఇది బ్రెజిల్ నట్, బ్రెజిల్ నట్, బ్రెజిల్ నట్ అన్నమాట ఇవి. ఇది ఇందులో కొబ్బరి ఇందులో నుంచి వస్తాయి కదా. ఇదిగో ఇవి మనం అమెజాన్ అడవుల్లో మీరు చూసారు కదా, ఇదే ఈ నట్టులో నుంచి ఇవి వస్తాయి అన్నమాట. కట్టుగా కట్ చేసుకొని తినది. ఇదిగో ఇంకోటి ఇంకోటి అమృతం మామూలుగా లేదు. ఇంకో సామాన్లు వస్తున్నాయి, మామూలుగా లేదు. అదే ఇంకోటి కొబ్బరికాయ పెక్కలాగా ఉన్నాయి, కొబ్బరి పెక్కలాగా ఉన్నాయి. బ్రెజిల్ నట్ అంటుంది, బ్రెజిల్ నట్. ఎంత బ్రెజిల్ నట్ ఇందులో వస్తాయి, కొబ్బరికాయలో వస్తాయి. కొబ్బరికాయలాగా ఉంది, బాగుంది. చాలా చవక, చాలా చవక. నేను 10 రూపాయలు ఇచ్చాను, 10 రూపాయలు ఇచ్చి 10 ఉంటాను. బాగున్నాయి. దానికి తోడు మనం అట్టుపండుని మనం వీళ్ళు నూనెలు వేసేస్తారు, నూనెలు వేసేసి పంచదార చల్లేస్తారు, ఇలా తయారవుతాయి. చాలా బాగుంటాయి, స్వీట్ స్వీట్గా ఉంటాయి. మీరు ట్రై చేయండి, మీ అట్టుపండుని బజ్జీలాగా వేపియండి పంచదార ముందు చూసి చూడండి, చాలా బాగుంటుంది, చాలా చాలా బాగుంటుంది. అదేదో చేస్తున్నారు, శనక్కాయలు వేసాడు, పల్లీలు వేసాడు, శనక్కాయలు వేసాడు, గురంగలో ఐస్ క్రీమ్ వేసాడు. ఇదే పల్లీలు చెట్నీయా ఏంటిది? మీరు ట్రై చేయండి. పన్నీరు ఇవి ఉన్నాయి కదా, శనక్కాయలు, పాలు, పంచదార వేసి ఒకసారి ట్రై చేయండి. మరి ఇలా ఉంది, బాగుంది. కొంచెం పుదీనా కూడా వేసారు. చూద్దాం అసలు ఎలా ఉందో ఏంటో. ఇది చాలా గట్టిగా ఉంది. అన్నం కొబ్బరికాయ కోకోనట్ని తర్వాత మిల్క్. అమెజాన్లో చాలా రకాల చేపలు ఉన్నాయండి. దగ్గర 100కి పైగా చేపలు ఇక్కడ ఈ అమెజాన్ రివర్లో ఉన్నాయి, పిరాణాలు కాకుండా. కానీ అరకి అనే చేప, ఈ చేప ఏదంటే రుచికరం. ఇప్పుడు మనకి పులసెలగ, మనకి పులసెలగ అమెజాన్లో అరకి చేప చాలా రుచి, చాలా కాస్ట్ ఎక్కువ. ఈ చేప దగ్గర దగ్గర నాకు 600 రూపాయలు పడ్డది. ఇప్పుడు అది చేపను ఎలా తినాలని అంటే అట్టుపండు ఇచ్చారు. చేప అట్టుపండు ఏం కాంబినేషన్ అంటే అంతే. అమెజాన్లో నిమ్మకాయ ఇచ్చారు, నిమ్మకాయ వేసుకొని ఈ అట్టుపండుతో తర్వాత ఇదితో సజ్జ ఇచ్చారు. సజ్జ ఈ పౌడర్ చూసారు కదా, ఇదిగో ఈ పౌడరు, ఈ పౌడర్తో మనం తినాలంట. చూద్దాం అసలు ఎలా ఉంది ఏంటి అంటే ఈ అరకి. పొలతలాగా ఉంది. ఇక్కడ చాలా రకాల పళ్ళు ఉన్నాయి ఈ అమెజాన్లోని. ఇక్కడ ఒక పండు పేరు కుప్పవాసు. అసలు ఇది ఎలా ఉందో చూసి చెప్దాం. ఇది రుచి నేను పండును చూపించి చెప్తాను, ఓకే? ఆ పండు మీకు చూపించి చెప్తేనే మీకు అర్థమవుతుంది. సో బ్రెజిల్లో అండి, ఈ బ్రెజిల్ నేషనల్ డ్రింక్ అన్నమాట గురానా అని చెప్పేసి. కోకోకోలా కంపెనీ వాళ్ళు కూడా తయారు చేసి అమ్మేస్తున్నారు. ఇక్కడ ఒక ఫ్రూట్, ఇక్కడ ఇక్కడ దొరికే ఒక ఫ్రూట్తో మొత్తం దేశం అంతా ఈ గురానా చాలా ఫేమస్, చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు వచ్చినా మర్చిపోకండి. చాలా అంటే మంచి ఫ్లేవర్, ఇలాంటిది ఇండియాలో ఉంటే బాగును. చాలా చక్కని ఫ్లేవరు. కోకోకోలా, ఈ పెప్సీ, థమ్సప్, లిమ్కా, ఈ అన్నిటి ఫాంటా కన్నా కోకోకోలా కంపెనీ వాడు తయారు చేసి గురానియా చాలా చాలా బాగుంటుంది. మర్చిపోకండి, ఎప్పుడు బ్రెజిల్ వచ్చినా అడిగి మడి కొనుక్కోండి. నాన్ ఆల్కహాలిక్, ఇదైతే మందు కాదు, చాలా బాగుంటుంది. నేను ఎప్పుడు ఇదే కొనుక్కున్నాను.
సోప్ అంత కాదట ఇది. ఇదేదో ఇది వేరు గమ్లాగా ఉంది. జెల్లీ జెల్లీ లాగా ఇది కూడా బాగుంది. మెత్తగా ఇది కూడా బాగుంది.